ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి ఉన్నారని ఏదో ఒక వార్త వస్తుంది, అదేమన్నా నిజమేనా? మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? వైవి సుబ్బారెడ్డి గారు విజయ్ కుమార్ గారు ఢిల్లీలో ఉన్నారని వార్త. వైవి సుబ్బారెడ్డి జమ్మూలో ఏదో గుడి శంకుస్థాపన లాంటిది ఏదో పెట్టుకున్నట్ట. సో సుబ్బారెడ్డి దైవాంశ సంబూతుడిగా విజయ్ కుమార్ని భావిస్తాడు కాబట్టి అతను దేనికి చైర్మన్ కింద ఉన్నారో దానికి మించిన భక్తి భావాలు విజయ్ కుమార్ ఎడల కలిగి ఉన్నారు కాబట్టి విజయ్ కుమార్ని జమ్మూకి తీసుకెళ్తానికి వచ్చారని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఇక్కడ ఎవరినన్నా కలిసి ప్రయత్నం చేస్తే వాళ్ళిద్దరిని గుడ్లోడు తీసి తంతారు. అంటే సుబ్బారెడ్డిని విజయ్ కుమార్ని గుడ్లోడు తీసి తంతారు. ఇక్కడ ఎవరినన్నా కలిసి ప్రయత్నం చేస్తే వాళ్ళు నోరు మూసుకుని జమ్మూ వెళ్ళి వస్తారు అంతే. ఏదో మా ఊరికి బిల్డప్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చుంటారు తప్ప ఏం పని జరగదు. ఛాన్స్ లేదు. దే నెవర్ యాక్సెప్ట్ దిస్ కైండ్ ఆఫ్ జోకర్స్ ఆర్ జానీస్. ఓకే, ఒక నిమిషం రఘురామకృష్ణరాజు గారు, ఇక తదుపరి ఏం జరగబోతుంది? సుప్రీంకోర్టులో ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఎన్నో నెంబర్ కేసు జరుగుతుంది, తదుపరి ఈ విచారణ ఏ విధంగా ఉండబోతుంది, తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ప్రస్తుతం సిజిఐ ధర్మాసనం అసెంబ్లీ అయింది. సిజిఐ చంద్రచూడ్, అదేవిధంగా న్యాయమూర్తి పిఎస్ నరసింహ వీళ్ళిద్దరూ కూడా కూర్చున్నారు. ఇప్పుడు మెన్షనింగ్ జరుగుతున్నాయి సుప్రీంకోర్టులో. మరికొద్దిసేపట్లో ఇక రెగ్యులర్ మ్యాటర్స్ని తీసుకునే అవకాశం ఉంది. 24వ నెంబర్లో సునీతారెడ్డి కేసు ఉంది. సునీత పిటిషన్ పైన 24వ నెంబర్ పిటిషన్ అయితే, అంతకుముందు 22వ పిటిషన్ కూడా ఇంపార్టెంట్ అంటే చెప్పచ్చు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏదైతే జోన్ 1కి సంబంధించి, సారీ జీవో నెంబర్ 1కి సంబంధించినటువంటి కేసు కూడా ఇప్పుడు విచారణకు రాబోతుంది. ప్రతిపక్షాలు ధర్నాలు చేయకుండా, ఏ రాజకీయ పార్టీలు కూడా ధర్నాలు నిరసనలు తెలియజేయకుండా ఏదైతే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 1 పైన టీడీపీ నేత కొల్లు రవీందర్ వేసినటువంటి పిటిషన్ పైన ఇప్పుడు ఇదే సిజిఐ ధర్మాసనం విచారణ జరగబోతుంది. అది 22వ నెంబర్ కేసు. 24వ నెంబర్ కేసు వైఎస్ సునీతారెడ్డి కేసు. సో ఇప్పుడు జీవో నెంబర్ 1 పైన విచారణ జరిగిన తర్వాత ఇది జరగబోతుంది. అయితే ఈ యొక్క అవినాష్ రెడ్డికి ఈ రోజుతో దారులన్నీ మూసుకుపోతాయా? అవినాష్ రెడ్డిని ఇంకా సిబిఐ అరెస్ట్ చేస్తుందా, లేకపోతే సుప్రీంకోర్టు ఏం చేయబోతుంది? వివేకానంద రెడ్డి హత్య కేసు ఒక ముగింపుకు రాబోతుందా అన్న దానిపైన అందరూ కూడా తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇదొక ఇందాక రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్లు ఈ యొక్క ఈ కేసు అంతానికి ఈరోజు ఆరంభం జరగబోతుంది అని కూడా ఆయన చెప్పారు. వారు మన దగ్గర